ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు 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 అనే దేవదూతల చేత కొనియాడబడుతున్న మా దేవా, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికై స్తోతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన రాత్రంతా కూడా మీ యొక్క అమూల్యమైన కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయాన్ని అనేకులు చూడలేనప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి అయా మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే లెక్కించలేని వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు సామెతల గ్రంథం నుంచి, నీతి మంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని ప్రభువా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఎస్ లార్డ్, ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలమైన మేము జ్ఞాపకం చేసుకోవాల్సింది తండ్రి. అయా, మేము ఎన్నిసార్లు పడిపోయినా, మమ్మల్ని ఎన్నిసార్లు అపవాది క్రింద పడవేయాలని చూసినా, మమ్మల్ని ఎన్నిసార్లు ఈ లోకం నిందిస్తున్నా, మమ్మల్ని ఎన్నిసార్లు నిరుత్సాహానికి గురి చేస్తున్నా తండ్రి, మీ నామాన్ని బట్టి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి, అయా మీ శక్తిని బట్టి, అయా మీ బలాన్ని బట్టి మేము ఈరోజు మరలా తిరిగి లేచి మా పనులు చేసుకుంటాం తండ్రి. మేము ముందుకు వెళ్తాం ప్రభువా. అయా, ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదు. మీరు మాకు తోడై ఉన్నంత కాలం, మేము నీతిమంతులుగా జీవిస్తున్నంత కాలం ఎవరు కూడా మమ్మల్ని ఆపలేరు. మేము తిరిగి లేస్తాము, ప్రతి విషయంలో మీకు మహిమకరంగా జీవిస్తాం. ఎస్ లార్డ్, అయా అదే విధంగా ఈ రోజున మా పనులన్నింటిని బట్టి అడుగుతున్నాం నాయన. మేము చేస్తున్న పనుల్లో మాకు తోడై ఉండండి, మాకు శక్తినివ్వండి, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మాకు బలాన్ని ఇవ్వండి, మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయా, మేము మా పనులలో తండ్రి ఎటువంటి అలసత్వం కనపరచకుండా, అయా మా పనులలో మీ ముందుకు వెళ్ళులాగున, అయా ఫలించులాగున సహాయం దయచేయమని ఆయన, నూతనంగా బిడ్డలు పనులు ప్రారంభిస్తూ ఉండగా వారి పైన మీ కృప చూపించండి తండ్రి. వారు వారి పనులలో తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి సక్సెస్ అవ్వడానికి కృప చూపించండి దేవా. అయా, చేస్తున్న ప్రయాణాలంతటిని బట్టి అడుగుతున్నాం నాయన. అయా, వెళుతూ ఉండగా వస్తూ ఉండగా మీ సహాయం మాకు దయచేయండి. మీ యొక్క దేవదూతల రక్షణలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి నాయన. అయా, ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా తండ్రి మీ యొక్క ఆదుల్లోకి తీసుకోండి ప్రభువా. వెళ్ళిన ప్రాంతంలోను వస్తున్న ప్రాంతంలోను మాకంటే ముందుగా మీరే వెళ్ళి ప్రతి ఒక్క పరిస్థితిని చక్కదిద్దమని బ్రతిమాలుతున్నాం దేవా. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎంతమంది బిడ్డలు అయితే ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, పోటీ పరీక్షల కోసం, ఇంకా దేనికోసమైతే వెళుతున్నారో, అయా ప్రయత్నిస్తున్నారో, వారి ప్రయత్నములన్నిటినీ కూడా యేసు నామములో సఫలం చేయమని అడుగుతున్నాం దేవా. ఎస్ లార్డ్, ఎవరైతే నాయన ఈ రోజున గృహాల్లో ఒంటరిగా ఉండబోతున్నారో, యవన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు నాయన, వృద్ధులుంటుండగా నాయన, ఏ అపాయము వారి దరికి చేరకుండా మీ యొక్క అగ్ని కంచులో వారందరినీ కూడా భద్రపరచమని బ్రతిమాలుతున్నాం దేవా. తండ్రి, ఈరోజు ముఖ్యంగా మీకు మహిమకరంగా మా జీవితాలు ఉండడానికి కృప చూపించండి. అయా, మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తన ఏది కూడా మీ నామానికి అవమానకరంగా ఉండకుండునట్లు మాకు తగిన జ్ఞానమును దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభు, ఈ రోజున ప్రతి ఒక్కరితోనూ శాంతితోనూ సమాధానంతోనూ జీవించడానికి కృప చూపించండి నాయన. అయా, ఈరోజు మాకు అవసరమైన ప్రతి వాటిని కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ అయితే ఆకలితో అలమటిస్తున్నారు, ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నారు, ఎవరైతే అప్పుల బాధలు బట్టి కృంగిపోతున్నారో, అయ్యా ఎవరైతే ఈరోజు ఏ లోటుతో బాధపడుతున్నారు, వారందరికీ మీరు సమృద్ధిని దయచేయమని, ఎవరు కూడా ఈరోజు బాధపడకుండా ప్రతి ఒక్కరిని సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మా దేశాన్ని దీవించండి, మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అయా, మా భారతదేశాన్ని చుట్టూ రక్షణ కవచముగా ఉన్న ప్రతి సైనికుని, వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నాయన. తండ్రి, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండండి. అయా, నూతన సంవత్సరంలో బిడ్డల్ని బహుగా ఆశీర్వదించమని నాయన. ఈ రోజున మేమందరం కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్సులే ఉండులాగును తండ్రి, మీ యొక్క నామాన్ని మహిమపరిచేవారులాగును నిలవబడ్డానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.